ఎమ్మెల్యేగా ఉన్న మీరు ప్రజాస్వామ్యం మీకు హక్కు ఇచ్చింది అంటున్నారు కదా, అదే కోమలోనే పెదవేగి మండలంలో ఒక కొంతమంది మీ అనుచరులు పేకాటాడుతుంటే వాళ్ళని వచ్చి ఎస్ఐ తీసుకెళ్తుంటే మీరు చెప్పినా వదలేదని ఎస్ఐ మీద కూడా మీరు చేయి చేసుకున్నారు, అది కేసు కూడా అయింది అనేది. నిజంగా ఎస్ఐ మీద చేయి చేసుకుంది మా గన్మెన్ మాట నిజమే. మా గన్మెన్ ఎస్ఐ అని తెలియ కొట్టాడు. ఆ ఎస్ఐ అడుగు విజయవాడలో పనిచేస్తున్నాడు. ప్రత్యక్షంగా మీరు ఉన్నారు కదా ఆ రోజు. విను, ఒక ప్రశ్న వేసావు జవాబు చెప్పని. మా ఎస్ఐ విజయవాడలో పనిచేస్తున్నాడు, వెళ్ళిపోయి ఎస్ఐని కలిసి నిన్ను ఎమ్మెల్యే కొట్టించాడా అంజాక్షన్ కొట్టించినట్టుగానే ఆమె చెప్తుంది కదా నువ్వు కూడా చెప్తావా అని అడుగు చెప్తాడు ఎస్ఐ. నా తప్పుందా, ఎస్ఐ తప్పు వల్లే జరిగిందా, అసలు ఏం జరిగింది, ఎవడు కేసు పెట్టమంటే నా మీద పెట్టాడో చెప్తాడు. ఎవడు పెట్టమంటే పెట్టుడు కేసు కింద నా మీద పెట్టి అప్పుడున్నటువంటి బ్యాంకులు గెలవటానికి బ్యాంక్ ఎలక్షన్లో నేను కీలకంగా ఉంటే, నేను స్థానికంగా ఉంటే కనుక వాళ్ళు గెలవలేని పరిస్థితిలో ఉన్నారని, నన్ను ఇక్కడి నుంచి తప్పించడానికి నా మీద కేసు పెట్టి బనాయించి నన్ను ఇక్కడ లేకుండా చేస్తే కూడా నేను 16 బ్యాంకులు గెలిచా. ఎస్ఐని కొట్టినాడు 16 బ్యాంకులు అట్ట గెలుతాడా అరుడి? బెదిరించి గెలిచింటారేమో. ఎట్ట బెదిరిస్తావా, నేను ఊళ్ళో లేను కదా, నేను అజ్ఞాతంలో ఉన్నాను కదా. అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళారు? అరే కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కదా, నేనేదో తప్పు చేశానని దొంగ కేసు పెట్టి 16 బ్యాంకులు గెలిచా. ఒకచోట కాదు కదా, ఒక మండలంలో కాదు కదా గెలుస్తాం, వేరే పార్టీ జెండానే లేదు కదా నా దగ్గర. ఎందుకు వచ్చిందిలే బాబు, మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఊరికే హెడ్ఏక్ అవుతుంది, బెదిరింపులు ఎందుకు, గెలిపిస్తే పోలేదని గెలిపించింటారు అనుకోవచ్చు కదా. అట్టాగా గెలిపించారు అనుకో, ఓకే మీ మీద భయంతో మళ్ళీ ఎందుకు ఊరికే హెడ్ఏక్? మీద భయంతోనే నాకు ఓట్లు వేస్తున్నాను అనుకో, అదే ఖాయింది. ఇప్పుడు ఏముంటా నష్టం, అదే చెప్పు, అదే ఖాయం అనుకో. ఇప్పుడు ఇంతగా ఆ కేసు ఏమైందంటారు? ఏమైంది గేమ్ అవలా అలా ఉంది కోర్టులో. అప్పుడు మీ గన్మెన్ కొట్టినప్పుడు అది తప్పు అని మీకు అనిపించలేదా? గన్మెన్ తెలియదు కదా అతను ఎస్ఐ అని. అతను కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టరు, పోలీస్ వెహికల్ కాదు, ప్రైవేట్ వెహికల్, బలం దురుసుగా వెళ్ళిపోతున్నాడు. గన్మెన్ కారు అతను ఆపాడు, కారు ఆపలేదు, నా కారు తీసుకెళ్ళి ఆపా, ఆగాడు నన్ను చూసి. ఈ లోపల గన్మెన్ నేను ఆపితే ఆకుండా వస్తావంటారు నువ్వు కారుడు అని డ్రైవర్ అనుకుని టక్మని కొట్టాడు. దానికి ఎవడేం చేస్తాడు? కాదయ్యా, నువ్వు ఐడ్రీము నాగరాజన్ తెలియదయ్యా, ఎవడో చిన్న ఘర్షణ జరుగుద్దయ్యా, తొందరపాటు టక్మని దౌడ మీద వేస్తాడయ్యా, ఏం చెప్తా ఉన్నావు దానికి సమాధానం? ఎమ్మెల్యే ఏం పీకుతాడు, ఎమ్మెల్యే చేతిలో ఏముంటుంది? ఆడేవాడు గన్మెన్ కొట్టమని ఎమ్మెల్యే చెప్పాడా? గన్మెన్ని ఎమ్మెల్యే కొట్టమని మనం చెప్పలేదు కదా, ఎస్ఐ అన్నాడు కదా ఈడేవాడంటే పిచ్చినా కూడా నన్ను కొట్టాడని. ఆయన యూనిఫామ్ లేకపోవడం ఆయన తప్పు కదా, డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫామ్ వేసుకోవాలి కదా, గవర్నమెంట్ ఒక డ్రెస్ కోడ్ ఇచ్చింది కదా, ఇచ్చిందా లేదా? యూనిఫామ్ వేసుకోవాలా లేదా? యూనిఫామ్లో లేడు కాబట్టి ఆయన్ని తెలియక కొట్టాడు కాబట్టి దాన్ని మీరు సమర్థిస్తానంటారు? సమర్థిస్తాం కాదు కదా, అలాంటి కొన్ని కొన్ని సంఘటనలు మనకి చెప్పు జరగవు నాగరాజు గారు, మనకి చెప్పు జరగవు. కొన్ని సంఘటనలు షడన్గా అలా షడన్ జరుగుతాయి, దానిలో ఎమ్మెల్యే పాత్ర ఎంత మట్టుకుందనేది ఆ ఎస్ఐ మనస్సాక్షి తెలియాలి. వాళ్ళు నిజంగా చింతపిక్కలు ఆడుతున్నారు, చింతపిక్కలు ఆడేవాడు లాక్కెళ్ళాడు, యథార్థంగా చింతపిక్కలు ఆడుతున్నారు వాళ్ళు. పేకాట ఆడుతుంటే లాక్కెళ్తే నేను అంత ఆపే పరిస్థితి లేదు, పేకాట ఆడితే తోలుదీమని చెప్తాను నేనే. ఏదో పండగల్లో పబ్బాలు లేదని వచ్చారంటే పర్వాలా, ఉత్తప్పుడు తినటానికి తినలేని వాళ్ళు పేకాటలాడి పనికి వెళ్ళకోకుండా సమర్పితంగా ఉండి తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునే టైప్ కూడా కాదు నేను. ఉంటే కూడా నేను పలానా చాట ఆడుతున్నా పట్టరంట రాని చెప్తాను నేనే, అదేమేమి పెద్ద తప్పేం కాదే అలా చెప్తాను తీసుకురమ్మని. మొత్తం మీద తీసుకుంటే ఆ ఎస్ఐ కేసు కొనసాగుతుంది, ఏమవుతుందని భావిస్తున్నారు మీరు? ఏమవుతుంది, ఏమవుదు, ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు 32 కేసులు ఉన్నాయన్నావు, ఎంపీకి 32 అదే అదే ఉంది. ఇంకా 8 కేసులు ట్రైల్లో ఉన్నాయి కదా. 8 కాదు, ఎన్ని ఉన్నాయో అవుదయ్యా. కేసులు అంటే భయం లేదంటారా? భయమేనా, గౌరవం ఉంది కోర్టు అంటే, కోర్టు మీద నమ్మకం ఉంది. కోర్టు మీద నమ్మకము గౌరవం ఉన్నప్పుడు కేసులు ఎందుకు బనాయించుకోవడం అంటారు? నువ్వు చట్టం వేరు, న్యాయం వేరు. ఎందుకు మీ మీద ఎన్ని కేసులు బనాయిస్తున్నారు అంటే వ్యక్తిగత కక్షలే ఎవరికన్నా కూడా అంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఉంటాయి, కాయిన చెట్టుకి గుడ్డుమూతాటికి ఏముంటాయి? కాదండి, కాసే చెట్టుకి రాళ్ళు ఉంటాయి. అట్లాగే నేను ఎక్కువ పని చేస్తున్నాను కాబట్టి ఎక్కువ
ప్రజాదరణ పొందుతున్నారు కాబట్టి అందరి కళ్ళు నా మీద ఉంటాయి. వీడిని ఏదో రకంగా ఎక్కడో చాట కార్నర్ చేయాలని చెప్పి ప్రత్యక్షంగా పరోక్షంగా రకరకాల వాళ్ళు నా పార్టీలో వాళ్ళు కూడా కొంతమంది చేతులు కలిపి చేస్తూ ఉంటారు. అట్లాంటి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేసులు ఉన్నంత మాత్రం నేరస్తుడు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డిలాగా నేనేమి నా మీద దేశద్రోహం కేసులు లేవు. మీరు తెలుసుకోవాల్సింది నా మీద ఉన్న ఎన్ని చిన్న చిన్న కేసులు, రాస్తారోకో చేశానని, ధర్నా చేశానని, అక్కడెక్కడో అదే ఆయన అడ్డుకున్నానని, ఈయన అడ్డుకున్నానని, వసంతను అడ్డుకున్నానని, వాళ్ళని కొట్టారని, వీళ్ళని కొట్టారని, కొట్టడం కాదు కూడదు కాదు కొట్టడం ఎక్కడ కొట్ట ఎవడైనా కొడితే మీరు వాడికి ఇంజరీస్ అయితే గ్రీవెసెస్ ఏమేమి ఉన్నాయి, ఇంజరీస్ ఏ శాతం ఉన్నాయి, ఏముంది అనేది ఉంటుంది కదా, ఊన్ సర్టిఫికేట్ వస్తుంది కదా, డాక్టర్ ఇస్తాడు కదా. ఎవడికైనా నువ్వు కొట్టినప్పుడు కాలు ఇరిగిందనో చెయ్యి ఇరిగిందనో దవడ బద్దలైందనో కుట్లు పడిందనో ఒక సర్టిఫికేట్ ఎక్కడ ఉందా? అది నేనేం మాఫీ చేసేది కాదు కదా. ఉంటే రాస్తాడు కదా వాడు, రాయాలి కదా. మీరు చెప్పే సృష్టి అది. నేను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్.